నీ దోపిడిని నేను ఆపుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అనే భావంతో నువ్వు ఏసీకి ఉసుకొలిపావు. రైట్, ఉసుకొలిపితే ఉసుకొలిపావు. దానికి ఠాకూర్ అనే ఆయన డీజీగా ఉన్నట్టు నాకు తెలుస్తూ ఉందండి. మరి ఆయన ఎట్ట ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఎట్ట చదువుకున్నాడో నాకైతే అర్థం కాల. ఆయన సంవత్సర కాలం క్రితం తిరుపతిలో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే దీంట్లో చాలా స్పష్టంగా గుంటూరులో కోట్లు పోలేసిన దుర్గాప్రసాద్ అక్రమ ఆస్తులను ఏసీబీ వెలికి తీసింది. ఆయన తిరిగే కారు కూడా ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడిదే. ఆయన బినామీ ఆస్తులు ప్రతిపక్ష ఎమ్మెల్యే భార్య పేరు మీద ఉన్నాయని చెప్పి చెప్పాడు. ఎవరా సంవత్సరంన్నర ఆ కాలం జరిగింది, కేసు జరిగి సంవత్సరంన్నర కాలం జరిగినా నిజంగా ఇవన్నీ నిజాలైతే రుజువులు చేయగలిగితే నువ్వు ఐపీఎస్లు కదా, సీనియర్ ఆఫీసర్లు కదా, ఛార్జీ షీట్ వేసి ఉండేవాడివి. నీకు సిగ్గుండాలి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవడానికి. సంవత్సరంన్నర కాలం అయినా కూడా నువ్వు ఛార్జ్ షీట్ లేకపోయావు. నువ్వు ఎందుకు చేశావు అని వాళ్ళు ఒత్తిడి తెస్తే ఎందుకు చేశావంటే నీకు ఒక ప్రామిస్ చేసినట్టుగా బయట పోలీసులు చెప్పుకుంటున్నారా, నిన్ను డీజీపీ చేస్తాడు దానికోసమని. ఏమయ్యా కాకుండా నీకు అంతగా ప్రమోషన్ తెచ్చుకోవాలని అంటే పోయి చంద్రబాబు నాయుడు ఇంట్లో అంట్లో వరకు నీకు ప్రమోషన్లు వస్తాయి. అయినా వీళ్ళేం తిట్టవాలండి, నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే డిఎస్పీకి ఏమన్నా బినామీకి ఉంటాడంటే ఏం గుర్రవాడు పెట్టి వాడుతున్నాడు. అందుకే అంది అసలు ఈయన ఐపీఎస్ ఎట్లా చదివాడా, ఎట్లా అయిపోయాడా ఠాకూర్ అని. ఆయన డిఎస్పీకి ఎమ్మెల్యే బినామీగా ఉంటాడా, సంవత్సరాల కాలం అయింది కేసు జరిగి, అయితే ఏం బిగాడు ఆ ఠాకూర్ అన్న ఆయన, ఏం బిగాడు ఈ చంద్రబాబు నాయుడు. నువ్వు ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ ఠాకూర్ను పిలుస్తావు నాకు తెలుసు. మళ్ళా ఏమి కేసులు పెట్టి లేదంటే ఇవాళ ప్రెస్ మీట్ మీద ఏ విధంగా ఆర్కే తినిపించాలని చెప్పి నువ్వు పన్నాగాలు పండుతావు నాకు తెలుసు. నువ్వు ఏం చేసినా నువ్వు ఠాకూర్ని అడ్డం పెట్టుకుంటావో గోకుడిని అడ్డం పెట్టుకుంటావో నాకు సంబంధం లేదు. నువ్వు నా మీద ఎన్ని చేసినా కూడా నేను భయపడను. నిన్ను ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు, ఓటుకు నోటు కేసులో నీ మీద అరుపేరుకొని పోరాటం చేసి తీరుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.